లోకేష్ పాదయాత్రను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందా? వరుసగా కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారు? తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరుగుతోందా? యువగళానికి ఎలాంటి ప్రజాదరణ దక్కుతోంది? వైసీపీ కలవరానికి కారణాలేంటి? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాము పాదయాత్రను పట్టించుకోబోమని చెబుతూనే అంతర్గతంగా తాడేపల్లి ప్యాలెస్లో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పాదయాత్రలో నిబంధనలు పాటించాలని పోలీసుల ఒత్తిడి చేయడం, వాహనాల సీజ్, కేసులు నమోదు వంటివి చేస్తున్నారు. ఇవన్నీ పరోక్షంగా లోకేష్ పాదయాత్రకు మంచి పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. సోమవారానికి యువగళం పాదయాత్ర 11వ రోజుకు చేరింది. జనవరి 27న ప్రారంభమైన యాత్ర కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసులను దూషించారని తొలి రోజే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బంగారుపాలెంలో మరో 2 ఎఫ్ఐఆర్లను నమోదయ్యాయి. ఇందులో హత్యాయత్నం సెక్షన్ కూడా నమోదు చేశారు. పలమనేరులో మరో కేసు నమోదైంది. మొత్తం 4 కేసులు నమోదు చేసినప్పటికీ పాదయాత్ర మాత్రం ఆగడం లేదు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతామని నేతలు స్పష్టం చేస్తున్నారు. కేసులన్నీ అధికారుల ఫిర్యాదుతోనే కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో లోకేష్, అచ్చెన్నాయుడు, అమర్నాథ్ రెడ్డి, ఇతర నేతల పేర్లు ఉన్నాయి. పాదయాత్రను అసలు పట్టించుకోవడం లేదంటూనే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. అయినా లోకేష్ యువగళానికి ప్రజాదరణ తగ్గడం లేదు. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనూ ప్రజలు భారీగా తరలిస్తున్నారు. వారి సమస్యలను లోకేష్ స్వయంగా తెలుసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. పాదయాత్ర గురించి నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుని తాడేపల్లి ప్యాలెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి తెరతీశారు. అయితే వాటికి ధీటుగా కౌంటర్లు వస్తున్నాయి. ఏదేమైనా ప్రజల్లోకి పాదయాత్రను మరింత తీసుకువెళ్లాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. రోజుకు 10 కిలోమీటర్లు నడవాలని లోకేష్ భావించిన సగటున 14 కిలోమీటర్లు నడుస్తున్నారు.